అమ్ములేపింది. టోర్నీ స్టార్టింగ్ నుంచి భారత జేత్ర యాత్ర కొనసాగింది. ఫైనల్ మ్యాచ్లో అయితే ఛాంపియన్స్ అంటే ఎలా ఉంటారో నిరూపించింది రోహిత్ సేన. ఓటమికి తలవంచని విధంగా లాస్ట్ ఓవర్ వరకు పోరాటం సాగించింది. మ్యాచ్లో హైలైట్గా నిలిచింది మాత్రం సూర్యకుమార్ యాదవ్ క్యాచ్. 20వ ఓవర్లో ఫస్ట్ బాల్ మిల్లర్ కొట్టిన బాల్ను అద్భుత క్యాచ్ అందుకున్నాడు సూర్యకుమార్. గాల్లోకి ఎగిరి బౌండరీ లైన్ వద్ద అందుకున్న క్యాచ్ మ్యాచ్ మొత్తాన్నే మార్చేసింది. చేజారిపోతున్న మ్యాచ్ను తన వైపు తిప్పేలా చేయడమే కాదు వరల్డ్ కప్ను అందించింది. అయితే సూర్య అందుకున్న క్యాచ్ పైన సఫారీ ఫ్యాన్స్ విమర్శలు చేస్తున్నారు. థర్డ్ అంపైర్ నిర్ణయం కరెక్ట్గా లేదని ఆరోపిస్తున్నారు. పొట్టి ప్రపంచకప్ను టీమిండియా గెలుచుకుంది. అది సాదాసీదిగా గెలవలేదు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య రోహిత్ సేన చేసిన పోరాట ప్రతిమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. బాల్కు టెన్షన్, రన్ కోసం సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్స్ ప్రయత్నాలు, అందరిలో టెన్షన్ నెలకొంది. చేతిలో 6 వికెట్లు, 32 రన్స్కు 30 బాల్స్ పటిష్ట స్థితిలో ఉంది. మ్యాచ్ మొత్తం సఫారీల వైపు ఉండగా ఒకే ఒక్కడు సూర్యకుమార్ అద్భుత పోరాటం టీమిండియాకు టీ20 వరల్డ్ కప్ను అందించింది. ఇది టోర్నీకే హైలైట్గా నిలిచింది. సూర్యకుమార్ బ్యాటింగ్లోనే కాదు ఫీల్డింగ్లోనూ అదరగొట్టాడు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లో చిన్న పొరపాటు జరిగినా మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది. అలాంటిది ఫైనల్ మ్యాచ్, అందులో వరల్డ్ కప్. ఎంత జాగ్రత్తగా గేమ్ ఆడతారు. 2007లో ధోని ఆధ్వర్యంలో టీమిండియా టీ20 వరల్డ్ కప్ను అందించింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత రోహిత్ కెప్టెన్సీలో కప్ను అందుకున్నారు. ఇది మాటల్లో చెప్పలేని ఆనందం. ప్రతి భారతీయుడు గర్వంతో ఉప్పొంగిన వేళ టీమిండియా విదేశీ గడ్డపై పొట్టి కప్ను సొంతం చేసుకుంది. ఇంతవరకు బాగానే ఉంది. ఫైనల్ మ్యాచ్లో సూర్యకుమార్ బౌండరీ లైన్ వద్ద అందుకున్న క్యాచ్పై వివాదం చెలరేగుతోంది. క్రికెట్ ప్రపంచకప్ లేదా ఏదైనా అంతర్జాతీయ టోర్నీ ఫైనల్ మ్యాచ్లో తరచూ వివాదాలు చూస్తూ ఉంటాం. అంపైర్ల నిర్ణయాలపైన లేదా ఆటగాళ్ల తీరుపై విమర్శలు వస్తూ ఉంటాయి. వైడ్ బాల్స్ను అంపైర్ రైట్ బాల్గా ఇవ్వడం, నో బాల్స్ విషయంలో జరిగే తప్పిదాలు మ్యాచ్పై ఎంతో ప్రభావం చూపిస్తాయి. కొన్నిసార్లు జట్టు గెలుపోటంలను డిసైడ్ చేస్తాయి. మ్యాచ్ పూర్తయి విజేతను ప్రకటించిన తర్వాత ఇలాంటి వివాదాలు తెరపైకి వస్తూ ఉంటాయి. ఓటమిని కవర్ చేసుకోవడానికి కొన్నిసార్లు లేని వివాదాలను తెరపైకి తెస్తుంటారు కొందరు. ఏది ఏమైనా క్రికెట్లో అంపైర్దే తుది నిర్ణయం. గ్రౌండ్ వదిలొచ్చాక అంపైర్ నిర్ణయంపై ఎన్ని విమర్శలు చేసినా మ్యాచ్కు ఫలితం మారదు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా చివరి లాస్ట్ ఓవర్ వరకు ఆధిపత్యం చెలాయించింది. 20వ ఓవర్లో విజయానికి దక్షిణాఫ్రికా 16 రన్స్ చేయాలి. క్రిజ్లో డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. సౌత్ ఆఫ్రికా శిబిరం ఇంకా ఆశలున్నాయి. ఎలాగైనా జట్టును విజయ తీరాలకు చేరవేస్తాడనే నమ్మకం ఉంది. బాల్ హార్దిక్ పాండ్యా చేతిలోకి వచ్చింది. 20వ ఓవర్ ఫస్ట్ బాల్ గాల్లోకి లేపాడు మిల్లర్. బౌండరీ లైన్లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. అంతా అది సిక్స్ అనుకున్నారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ భారత్కు గెలుపునందిస్తూ సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్యాచ్తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. దక్షిణాఫ్రికా నుంచి భారత్ వైపు మళ్లింది. 7 రన్స్ తేడాతో భారత్ గెలుపొందింది. సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్పై ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ను సంప్రదించాడు. 2-3 సార్లు పరిశీలించిన తర్వాత అవుట్గా అనౌన్స్ చేశారు. దీంతో డేవిడ్ మిల్లర్ పెవీలియన్ పట్టడంతో భారత్ టీంలో ఆనందంలో కనిపించింది. మరోవైపు సౌత్ ఆఫ్రికా ఆటగాళ్లతో పాటు ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. మ్యాచ్ పూర్తయిన తర్వాత ఈ క్యాచ్కు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ సూర్యకుమార్ యాదవ్ను షూ బౌండరీ లైన్ను తాకిందని సౌత్ ఆఫ్రికా ఫ్యాన్స్ విమర్శిస్తున్నారు. థర్డ్ అంపైర్ బిగ్ స్క్రీన్లో చూసిన తర్వాత తుది నిర్ణయం తీసుకున్నాడు. అయినప్పటికీ 3 సార్లు పరిశీలించి ఉండాల్సిందని సౌత్ ఆఫ్రికా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ భారత్ గెలుచుకున్నప్పటికీ
సూర్యకుమార్ క్యాచ్ చుట్టూ వివాదం నడుస్తుంది. దీనిపై ఐసీసీ ఎలా స్పందిస్తుంది అనేది వెయిట్ చేయాల్సి చూడాల్సిందే.